హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే ఇది ఒక 3 మంత్స్ నుంచి అయితే జరుగుతూ ఉంది. మేమైతే వెళ్ళడానికి అస్సలు టైం సరిపోక తీరికలేక వెళ్ళలేదు. ఈసారి అయితే కంపల్సరీగా పూజకు వెళ్ళిపోవాలి అని అయితే మేమైతే డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకనేసి తొందర తొందరగా పనిచేసుకుని ఈవినింగ్ టైం అయితే బయలుదేరేసాము. కాకపోతే ఏంటి అంటే, మేము బయలుదేరేటప్పటికి మా ఇంటికి ఒక పర్సన్ వచ్చిన, దానివల్ల మా అత్తమ్మ అయితే లేట్గా వస్తాను, మీరైతే వెళ్ళండి అని అయితే చెప్పింది. సరే అత్తమ్మ, మీరు రాండి, నేనైతే పిల్లల్ని తీసుకుని వెళ్తానని అయితే నేనైతే బయలుదేరేశాను. అండ్ మేము వెళ్ళేటప్పటికే అక్కడ లేట్ అయిపోయిందనమాట, అప్పటికే పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనైతే త్వరగా వెళ్ళి కూర్చొని నేనైతే పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని నేనైతే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటి అంటే, ఈ కుంకుమ పూజ అనేది ఒక చిన్న ఏంటది, మనకైతే చిన్న కాయిన్ టైప్లో అమ్మవారు వచ్చి ఇస్తారనమాట. అది మేము ఇంతకుముందు పూజారు ఉన్నప్పుడు ఆయన దగ్గరైతే తీసుకున్నదనమాట. ఇక్కడైతే నేను మర్చిపోయాను ఎట్లా చేయాలో. నా ముందర కూర్చున్న ఆంటీని అయితే అడిగేశాను. అండ్ ఆంటీ చెప్తూ ఉంది, ఒక తమలపాకు తీసుకొని ఆ గౌరమ్మని చేసి ఆ అమ్మవారి దగ్గర ఆ కాయిన్ అనేది పెట్టి పూజ అయితే చెయ్యి అని చెప్పింది. ఓకే ఆంటీ అని చెప్పనేసి ఆంటీ ఎట్లా అయితే చెప్పిందో సేమ్ నేను అట్లనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ లోపల మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఆ అత్తమ్మ కూడా ఉండేసి వేరే గౌరమ్మని చేసి నేనైతే పూజ చేస్తానని చెప్పనింది. ఎందుకత్తమ్మ, మన ఇద్దరం ఒకటే కదా, సో ఇద్దరం ఒకే అమ్మవారికి పూజ చేద్దామని అయితే నేను మా అత్తమ్మ అయితే పూజ చేస్తూ ఉన్నాము. కాకపోతే మా అత్తమ్మ ఏంటి అంటే, ముందుగా వెళ్ళిపో టెంపుల్కి, సో ప్లేస్ అయితే ఉండదని చెప్పింది. కాకపోతే మనం వినంగా మనం రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి ఆ టైం పట్టుద్ది. సో సరే అత్తమ్మ అంటూ నేనైతే 7 అయితే చేసేసాను. సో అక్కడికి వెళ్ళేటప్పటికి 7:10 7:20 అయిపోయింది. ఏంటి అంటే, పూజ 6:40 స్టార్ట్ అయిపోద్దంట. సో నేను కొంచెం లేట్ చేసిన దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. సరే కదా, మీతో షేర్ చేసుకుందాము ఈ న్యూస్ కూడా. మా హన్నత్పురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టెంపుల్కి వచ్చి ఈ ఫ్రైడే రోజు పూజ అయితే చేసుకుంటారు కదా అనేసి ఈ వీడియో అయితే తీశాను అనమాట. అండ్ అవైలబుల్లో ఉన్న దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కూర్చోవచ్చు పూజలో. అండ్ ఈయన కొత్తగా వచ్చిన పూజారి, చాలా బాగా చేస్తున్నాడు పూజలు. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. మాకు కుదరక మేము టెంపుల్కి వెళ్ళట్లేదే, కానీ ప్రతిరోజు ఏదో ఒక పూజ అనమాట. ఇక్కడ మా బుడ్డిగాడైతే మా మామయ్య గారు ఈ ప్రతి ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. సో మేము వెళ్ళాం కదా పిల్లల్ని తీసుకుని, ఈ సమయం సుదీక్ష కన్నయ్య వీళ్ళందరూ భలే ఆడుతూ ఉన్నారు. మా సమయగాడైతే వాళ్ళ తాతయ్య దగ్గరికి అండ్ ఇట్లు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ రోజు ఫ్రైడే ఏంటి అంటే, ఇంకొకటి కూడా ఉంది టెంపుల్లో. టెంపుల్లో అయితే వేరే వాళ్ళది మ్యారేజ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. మేము ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాము. అక్కడైతే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రాలేదు టెంపుల్కి. సో అందరు రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చి కూర్చో ఉన్నారు. ఇంకా డెకరేషన్ కూడా చేస్తాం, ఇంకొక 1/2 hour పెళ్లి పెట్టుకొని కూడా ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే, నా పెళ్ళి, అదే మా పెళ్ళి కూడా ఈ టెంపుల్లోనే జరిగింది. అండ్ అదే మండపంలో చాలా బాగా అనిపించింది నాకైతే. ఎవరైనా పెళ్ళి జరుగుతుంటే మా మ్యారేజ్ది గుర్తొస్తుంది అనమాట, ఓ మాది కూడా ఇక్కడే కదా జరిగింది, ఇట్లనే కదా జరిగింది అని. సో అదనమాట అక్కడ అట్లనే జరిగింది. ఈ పూజ ఏంటి అంటే, అందరూ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే జాబ్ బేసిక్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇట్లా పూజకు అనేది అయితే వస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. మాకంటే ఎక్కువ వాళ్ళే పూజ చేయించుకుంటూ ఉంటారు అమ్మవారిని పెట్టి. చాలా బాగుంటుంది అసలు చూసేదాన్ని కూడా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకసారి పోతే బాగున్నాయని అనిపిస్తుంది, కుదరక వెళ్ళట్లేదు. ఇక్కడైతే మొత్తానికి కుక్క పూజ అయితే అయిపోయింది. ఏంటి అంటే, స్వామివారు మంత్రాలు చదువుతూ ఉంటే మనం గౌరమ్మ మీద వేస్తూ ఉంటాము కుంకుమ పసుపు అని. అండ్ పసుపు కంటే కుంకుమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే అమ్మవారికి కుంకుమ అనేది చాలా ఇష్టం కదా అని అనేసి. అంటే ఈరోజు తక్కువ మంది వచ్చారు, మామూలుగా అయితే చాలా మందే వస్తారు. అమ్మవారిని పెట్టేసి మంచిగా అలంకారం చేసేసాడు స్వామి పూజారి గారు. అండ్ ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదా అమ్మవారికి సమర్పించేదానికి. ఇక్కడ పూజ అంతా అయిపోయేటప్పటికి అందరూ ఆ ప్లేట్లు తీసుకుని చేతిలో పట్టుకో
పెట్టుకున్నారు. ఎందుకంటే పువ్వులు పండ్లు ఇవన్నీ స్వామివారికి ఇచ్చేస్తాం. మళ్ళీ ఆయన మళ్ళీ దాంతో కొన్ని మంత్రాలు అయితే చదివేసి మాకైతే ఇచ్చేస్తారు. ఇక్కడైతే స్వామివారి కూతురు అయితే వీడియో తీస్తూ ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఆ సగం పూజ అయిపోయింది, సో అందుకనేసి ఫుల్ వీడియో అయితే లేదనమాట. ఆ అమ్మాయినైతే అడిగి తీసుకున్నాము. ఏంటి అంటే ఇంకొక ట్విస్ట్ ఉంది. ఎవ్రీ ఫ్రైడే రోజు అయితే ఈ కుంకుమ పూజ అయితే జరుగుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్కరు ఉభయం అనేది ఇస్తారనమాట. ఉభయం అంటే అమ్మవారికి పెట్టే పూలు, ప్రసాదాలు, టెంకాయలు ఇవన్నీ అంటే కట్ చేదైతే ఉంటుందో అది ఒకరు, ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్కరు అనమాట. ఇక్కడ ఇది కుంకుమ పసుపు ఇవన్నీ అనేది ఏంటి అంటే మేము తీసుకు అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి మేము పూజ చేసుకునేది. అమ్మవారికి కావాల్సిన వరకే ఆ ఉభయం ఇచ్చేవాళ్ళు తెచ్చుకుంటారు. అది ఇక్కడ ఈ ఆంటీ చూడండి పూలన్నీ తీసేసుకుంటూ ఉంది. అండ్ పూలు ఒకరు తీసుకున్నారు, టెంకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ అంటే మేము ఏదైతే పూజ చేస్తామో, నేను ఇందాక చెప్పాను కదా స్వామివారు అయితే ఇవన్నీ తీసి పెట్టేసుకుంటారు అని. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నాకు కూడా కావాల్సిన వీడియో అయితే వచ్చేసింది. ఇదైతే ముఖ్యంగా చెప్పాల్సింది. అమ్మాయి ఏంటి అంటే మధ్యలో నిలబడుకొని తీస్తున్న దానివల్ల ప్రతి ఒక్కరు పట్టారు ఈ వీడియోలో, చాలా బాగా అనిపించింది. అండ్ పూజ అయిపోయింది కదా, మాకు నచ్చింది ఇంకోటి ఉందన్నమాట. ఇదిగో పులిహోర చాలా బాగా అనిపించింది. అండ్ అది కూడా కాకుండా ఆ రోజు పంచామృతం ఇచ్చారు మా సమయగాడికి. పంచామృతం అంటే పిచ్చి, నిజంగా నేను అనుకోలేదు. మేమందరం ప్రసాదాలు పెట్టించుకొని పక్కకు వచ్చేస్తూ ఉన్నాము. అండ్ సమయకి పులిహోర పెట్టారు. పులిహోర పెట్టేసి దానికి పంచామృతం ఇవ్వలేదు. సో మళ్ళీ పులిహోర నా చేతిలో పెట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ పంచామృతం తెచ్చుకుంది. అట్లా అని అదేమైనా ఫ్రూట్స్ తింటుంది అనుకుంటారేమో, ఫ్రూట్స్ ఏమి తింటుంది, దాంట్లో పాలు వస్తాయి కదా, సో ఆ పాలనే తాగద్ది. ఫ్రూట్స్ అనేవన్నీ ఎవరొకరు మొహన కొట్టద్ది, ఆ పాలు వరకే తాగద్ది. సో అదేం తింది కదా అనేసి నేను మళ్ళీ వెళ్ళి ఇంకొక కప్పు, కప్పు అంటే ఏదో పెద్దది ఇస్తారనుకో అక్కడ, కాస్త ఎంత పెడతారు ప్రసాదం అంటే ఎంత పెడతారో అందరికీ తెలిసిందే, నేను ఇంకొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో అదనమాట, మీరు కూడా దగ్గరలో ఉండేవాళ్ళైతే మా రామాలయంకి వచ్చి ఫ్రైడే రోజు ఇట్లా కుంకుమ పూజ చేసుకొని హ్యాపీగా ఇట్లా బొట్టు పెట్టించేసుకొని ఇంటికి వెళ్ళండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ సుదీక్ష వచ్చేసి మళ్ళీ బిజీ అయిపోయింది. ఎందుకంటే దానికి పాపము తెలుగు డే అనేసి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని బలవంతంగా మేమైతే గుడికి తీసుకొచ్చేసాము. అందుకనేసి అది బిజీగా ఫోన్లో చూసుకుంటూ ఉంది డ్యాన్స్. ఇక్కడైతే స్వామి పూజారి గారు హారతి అయితే ఇచ్చేసారు అమ్మవారికి. ఇంకా పూజ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మేమందరం హారతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళడమే. చాలా బాగా జరిగింది పూజ. వీలైతే ఇంకొక ఫ్రైడే కూడా వెళ్ళి మేమైతే పూజలో కూర్చోవాలనుకుంటున్నాము. ఇది ఈ ఫ్రైడే వీడియో కాదు, లాస్ట్ ఫ్రైడే వీడియో. సో కాస్త అంత లేట్ అయింది, ఏమనుకోకండి. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.